Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. Hello, Andy. This video lo manam restaurant style chicken tikka masala ni ela cheskovalo chuddam. Boneless chicken 300 grams teeskunnanu. Indulo 1 teaspoon karam, 1 teaspoon Kashmiri red chili powder, 1 teaspoon garam masala, 1 teaspoon roasted jeera podi, 1 teaspoon salt, 1 tablespoon allam velluli paste, 3 tablespoon la perugu, 1/2 chakka nimmarasam, alage 1 tablespoon oil vesi chicken mukkalaki patte laga baga mix cheskovali. Chicken pieces ki masala anta pattaka 30 nimshalu moota petti pakkan pettukovali. Stove paina pan pettukoni 3 tablespoons noone veskoni vedi chesukovali. Indulo manam marinate cheskunna chicken pieces ni veskovali. Chicken pieces ni okko side 6 to 8 minutes medium flame paina fry cheskovali. Chicken pieces ila kaasta maadinattuga avvali. Ila aitene chicken tikka masala ki manchi flavor ostundi. Ila chicken pieces ni anni vaipula tippukuntu baaga fry cheskovali. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. స్టవ్ పైన ఇంకొక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు దాకా వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయలు మెత్తపడి పింక్ కలర్ కి చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ రోస్టెడ్ జీరా పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడ ఉప్పు వేసి 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ టమాటా ప్యూరీని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి. 5 నిమిషస్ తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషస్ కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషస్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ వాటర్ ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషస్ చికెన్ ని ఉడకనివ్వాలి. మూత తీసి ఓసారి కలుపుకొని 100 ml ఫ్రెష్ క్రీమ్ ని వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకుంటే పాలపైన మేగడని కూడా వేసుకోవచ్చు. 2 నిమిషస్ అలాగే కుక్ చేసుకొని 1 టీస్పూన్ గరం మసాలా వేసి ఇంకొక 2 నిమిషస్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి.
కసూరి మెతి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు, రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయినట్టే. ఈ చికెన్ టిక్కా మసాలా అన్నం, బటర్ నాన్, రోటీ, పరోటా ఇలా దేనితో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.